54th ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కి మనం వచ్చామన్నమాట. ఇక్కడ నియర్ టు ఫిలిం బజార్ ఉంది గోవాలో. యాక్చువల్లీ ఇక్కడ మనకి మన అనంతపురం నుంచి ఒక తెలుగమ్మాయి వచ్చింది. ఇక్కడ మనకి మహిత తెలుగమ్మాయి వచ్చారనమాట గోవా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కి. ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎప్పుడు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఇక్కడ ఏంటి అనేది ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. రైట్, చెప్పండి మహిత గారు, ఈ ఫిలిం ఫెస్టివల్లో ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడ? ఈ ఫిలిం ఫెస్టివల్ యాక్చువల్లీ మీ యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేశారు. ఈ ఫిలిం ఫెస్టివల్ గోవాలో జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే బిగ్గెస్ట్ ఫిలిం ఫెస్టివల్. మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ 120 కంట్రీస్ నుంచి పీపుల్ వచ్చారు, ఎలా అనిపిస్తుంది? అందరికీ నమస్కారం అండి, నేను మీ మహిత తెలుగమ్మాయిని. సారీ అండి, నాకు కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది, వాటర్ చేంజ్ అయ్యి గోవాలో, ఏమనుకోకండి. మేము 54th ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కి మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగిందండి. చాలా సంతోషంగా ఉంది. ఎక్కడో అనంతపురం, ఎక్కడో గోవా. సో మమ్మల్ని రికగ్నైజ్ చేసి ఇంద్రనీల్ గారు మమ్మల్ని ఇక్కడికి పిలిచారండి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము మొత్తం నా టీంతో కలిసి వచ్చాను. ఇది 54th ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అండి. ఇక్కడ 120 కంట్రీస్ అన్నీ గ్యాదర్ అవుతాయి, లైక్ షేరింగ్ దేర్ ఐడియాస్, ప్రొడ్యూసర్సు, డైరెక్టర్సు, యాక్టర్సు, టెక్నీషియన్సు, ఇలా చాలామంది వస్తుంటారు. వాళ్ళ ఐడియాస్ని షేర్ చేసుకోవడము, కొంతమంది రైటర్స్ కూడా వస్తుంటారు. సో ఇలా గెట్ టుగెదర్ అనమాట, ఫిలిం బజార్లో అందరు గెట్ టుగెదర్ అయ్యి వాళ్ళకి కావాల్సినటువంటి కొత్త కొత్త పరిచయాలు ఏర్పరచుకొని. సో చాలా బాగుందండి. మేము వచ్చి 2 డేస్ అయింది, మాకైతే చాలామంది సెలబ్రిటీస్ని కలిసాము. నిజంగా ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్సు. మనం ప్రతి చోటుకి వెళ్ళి మనము మన గురించి ఇంట్రడ్యూస్ చేసుకుని కాకుండా, ఒక బిగ్గెస్ట్ ఫిలిం ఫెస్టివల్ అండి ఇది. ఒక చోట అందరూ చేరి అందరూ కమ్యూనికేట్ అయ్యి వాళ్ళ అభిరుచులు, అభిప్రాయాలను అందరూ ఒకరికొకరు షేర్ చేసుకుంటూ, చాలామంది రైటర్స్కి ప్రొడ్యూసర్స్ దొరికారు, ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్ దొరికారు, రైటర్స్ దొరికారు. సో నిజంగా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అన్నమాట మన ఫిల్మ్ ఇండస్ట్రీకి. సో ఇలాంటి ఫెస్టివల్స్కి మనం అప్పుడప్పుడు వస్తూ ఉండాలి, మనకు తెలుస్తుంది ఎలా ఏంటి అని చెప్పేసి. నిజంగా నేను ఇక్కడ రావడం ఫస్ట్లో మనకేమీ అనుకున్నా కానీ, బట్ వచ్చిందో తెలిసిందండి. నిజంగా ఒకవేళ రాకపోతే చాలా మంచి ఆపర్చునిటీ మిస్ చేసుకున్నదానేమో. చాలా బాగుందండి ఇక్కడ, ఒకసారి చుట్టుపక్కల చూపించండి ఒకసారి. నిజంగా చాలామంది గ్యాదర్ అవుతున్నారు, కొత్త కొత్త పీపుల్, న్యూ పీపుల్, వేరే వేరే కంట్రీస్ నుంచి. చాలా బాగుందండి. అండ్ ఎస్పెషల్లీ మై స్పెషల్ థ్యాంక్స్ టు ఇంద్రనీల్ సార్, మమ్మల్ని ఇక్కడికి నన్ను మా టీమ్ని పిలిపించినందుకు. అండ్ దినేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు. ఇలాగే కళాకారులందరినీ ఎంకరేజ్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్తోనే మేము ముందుకు వస్తాను. మహిత తెలుగమ్మాయి.